బోట్ నెక్ డ్రాప్ అయినా కానీ వెనక మనం బ్యాక్ ఓపెన్ పెట్టేటప్పుడు మనం ఈ యొక్క నెక్ వెడల్పు పొడవు ప్లస్ మొత్తం కూడా అంటే పై వైపు కూడా మనం వెడల్పు ఎంత పెట్టాలి ఇదంతా కూడా కరెక్ట్ కొలతలతో అంటే నార్మల్ బ్లౌజ్తో కరెక్ట్ కొలతలు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చక్కగా కటింగ్ చేసి మరీ స్టిచ్చింగ్ చేసి కూడా చూపించాను, మిస్ కాకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బోట్ నెక్కి వెనక డ్రాప్ అయినా ఇక వేరే ఏ నెక్ అయినా కూడా ఎంత డీప్ పెట్టాలి, ఎలా పెడితే మనకి పాట్ అంటే మనకి షేప్ అనేది మంచిగా కనబడుతుంది, ఆది బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అయితే ఒకవేళ అది రౌండ్ నెక్ అయితే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఏ కొలతలతో ఎలా పెట్టాలి అనే దాని గురించి చక్కగా ఓన్లీ వెనక డ్రాప్ గురించి నేను చక్కగా ఈ వీడియో వివరిస్తానమాట. వివరించింది కాక మళ్ళీ కట్ చేసి కూడా వేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే మనకి డ్రాప్ అనేది డ్రాప్ అనే కాదండి, ఇంకా వేరే ఏ డిజైన్ అయినా కూడా కొంచెం కొంచెం మనకి తేడాలనేవి వస్తూ ఉంటాయి చాలామందికి. అవి ఆ తేడాలు రాకుండా ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే బ్యాక్ పార్ట్ కట్ చేశానండి. బ్యాక్ పార్ట్ కూడా దీని కటింగ్ అనేది నేను స్పెషల్గా నార్మల్ బ్లౌజ్తో మనం ఈ యొక్క ప్రిన్సెస్ కటింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. ప్లస్ ముందు ప్రిన్సెస్ కటింగ్ మనకి మధ్యలో పార్ట్ ఎక్కువగా వచ్చినా ఒకవేళ సైడ్ పార్ట్లు తక్కువగా రావాలన్నా ముందు చెస్ట్ భాగం కరెక్ట్గా రావాలన్నా ఎలా అనే దాని గురించి ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు పెట్టబోయే వీడియో ఏంటంటే వెనక డ్రాప్ ఎంత అనేది. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోకి ఒకళ్ళు కామెంట్ చేస్తున్నారు, అన్నయ్య స్టిచ్చింగ్ పెట్టండి అంటే అది పెట్టాను, ఇప్పుడు డ్రాప్ గురించి అడిగారు కాబట్టి డ్రాప్ గురించి కూడా పెడుతున్నాను, నెక్స్ట్ వీడియో ఏంటి అంటే హ్యాండ్స్ గురించి కూడా పెడతాను. ఎందుకంటే ఇలా పార్ట్ పార్టులుగా పెట్టడం వల్ల ఒకేసారి మనం వీడియో చూసి ఒకటి అర్థమై ఒకటి అర్థం కాకుండా ఉంటుంది. అదే విడివిడిగా పెట్టామనుకోండి చక్కగా ఒక 4 డేస్లోనే బోట్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు మనం. ఓకేనా, ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కటింగ్తోనే ఇది చేశాను కాబట్టి అదే నార్మల్ బ్లౌజ్ తీసుకొని చక్కగా నేను ఏం చేస్తున్నాను అంటే వెనక పార్ట్కి నేను నెక్ అనేది కింద ఖర్చు వదిలేసాను, పైన కూడా ఖర్చుతో ఇక్కడ దాకా మనం పెట్టుకోవాలని ఒక అవగాహన మనకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బట్టి నెక్కు మనం ఏం చేయాలంటే వెడల్పు ఎంత పెట్టాలి అనేది నేను చెప్తాను. ఇక్కడికి నేను ఖర్చు వదులుకున్నానండి కటింగ్ చేసుకునేటప్పుడే. మనం ఖర్చు అనేది ఇక్కడ కింద నుంచి పైదాకా మనం ఒక్సులు పట్టి కడతాం కదా, బ్యాక్ ఓపెన్ కదా ఇది, ఇవి ఖర్చులు అన్నట్టు మనకి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎంత పెట్టాలనేది మీకు చెప్తాను. ఓకేనా, ఇప్పుడు పైన వచ్చేసి డీప్ గురించి నేను వివరించాను ఆ వీడియోలో, మళ్ళీ మీకు వివరిస్తాను. చూడండి, ఈ యొక్క నెక్ డీప్ అనేది 4 పెట్టాలి, వెడల్పు కూడా మనం 4 4½ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వెడల్పు మనకి ఈ షోల్డర్ని బట్టి ఉంటుందండి, వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఉంటుంది, అది కూడా దాంట్లో వివరించాను, ఒకసారి చూడండి. ఇది ఏంటంటే 4 and 4 పెట్టాలి, లేదంటే 4½ పెడితే 4½ పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వెనక నెక్ మనం ఎంత పెట్టాలి అంటే దీన్ని విడితే ఎంత పెట్టాలి అనే దాని గురించి చెప్తాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే దగ్గర దగ్గర 3½ ఇంచెస్ దాకా మనం ఇక్కడికి గీసేయాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పెట్టాము చూడండి, ఇక్కడ వచ్చేసి 4½ దాకా పెట్టేశాను నేను, అదే 4½ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టేసి దీన్ని స్ట్రైట్గా ఇలా ఒక షేప్లో నేను కట్ చేసేస్తున్నాను. ఇక ఇలా వచ్చేసింది మనకి, ఇలా వచ్చేసిన దాంట్లో ఇప్పుడు దీంట్లో మనం డ్రాప్ తీయాలి అంటుకుంటే ఇలా చూడండి, డ్రాపు ఇలా వేసుకోవాలి చూడండి, ఇలా ఇలా వేసి దీంట్లోకి ఇలా కలుపుకోవాలి. డ్రాప్ అంటే ఎలా రావాలి మనకి, కింద మంచిగా మనకి వాటర్ డ్రాప్ మనం వేల్ నుంచి వదిలిపెడితే ఎలా అయితే మనకి డ్రాప్ కనబడుతుందో అలా మనకి ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇలా ఇలా కట్ చేస్తే రెండు వైపులు కూడా మనం ఇలా తీయగానే చక్కగా డ్రాప్ అనేది వస్తుంది. ఇక ఈ వెడల్పులోనే ఈ లోతులోనే మనం ఏ షేప్ అయినా తీయొచ్చు, పలక మెడ తీయొచ్చు, డైమండ్ షేప్ తీయొచ్చు, ఇక మన ఇష్టం వేరే ఏ షేప్ పెట్టినా కూడా పర్వాలేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇలా డైమండ్ షేప్ కూడా ఇగో ఇలా గీస్తున్నాను, ఇలా తీయొచ్చు. మళ్ళీ లేదంటే ఇగో ఇది ఇక్కడ దాకా రౌండ్ చేసి ఇక్కడ నుంచి కూడా మనం కొచ్చగా మనం తీసుకోవచ్చు, ఇక అది మన ఇష్టం. ఓకేనా, నేనైతే ఇగో ఇలా రౌండ్గా తీసేసి కింది భాగంలో చూడండి, ఇలా రౌండ్గా తీసేసి ఇక దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఇలా ఒక షేప్ అనేది తీసేసుకుంటున్నాను చూడండి, ఇలా ఇలా వచ్చేస్తుంది మనకి నెక్ కూడా. ఇప్పుడు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది, డైమండ్ కాకుండా మధ్యలో రౌండ్ కూడా కాకుండా ఈ షేప్ తీసేసాను. ఇగో ఇలా ఇలా చక్కగా మనకి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉందో, మనకి చూడడానికి కూడా మంచిగా లుక్గా ఉంటుంది అన్నమాట, చక్కగా లుక్ అనేది నీట్గా కనబడుతూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని నేను ఒరిజినల్ కట్ చేసి కూడా మీకు ఈజీ ప్రాసెస్లో నేను తిప్పి చూపిస్తాను. ఎందుకంటే ఇది కూడా మనకి చాలా అవసరం అండి, ప్రతీది కూడా మనకి పని అనేది ఏంటి అంటే ఇక ఒకదాని ఒకటి మనం చూపించడం వల్ల చక్కగా మనకి ఏదైనా కూడా అర్థమవుతుందని చెప్పేసి స్టెప్ బై స్టెప్ నేను చూపించుకుంటూ వస్తున్నాను మీకు. ఇలా స్ట్రైట్గా వేసేయండి చూడండి, ఇలా
ఇలా స్ట్రైట్గా వేసేసి ఓపెన్ పార్ట్స్ వైపుకి మనం ఇది వేసాం కదా, ఇది వచ్చేసి హ్యాండ్స్కి అన్నట్టు. ఓకేనా, ఇలా పెట్టేసి ఈ స్ట్రైట్గా ఈ హ్యాండ్స్ పీస్ తీసి పక్కకు పెట్టేద్దాం ఫస్ట్. ఇది మనకి చాలా ముఖ్యం కాబట్టి పెట్టేసిన తర్వాత ఇప్పుడు పై వైపు నేను మనం చక్క భాగం వైపు కట్ చేసేసుకొని చక్కగా సైడ్ కుట్టు కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇలా సైడ్ కుట్టు వేసేటప్పుడు కూడా ఇలా ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేస్తాను, చక్కగా చూడండి. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి ఆపోజిట్ కలర్ ఉంటే బాగుంటుంది. ఇది ఏంటంటే సేమ్ కలర్ శారీ, మెరూన్ అండి ఇది. అయితే దీంట్లో ఒక చిన్న మొగ్గలు ఒక 4 పెట్టేస్తున్నాను చూడండి కింది వైపుకి. మనకి మొగ్గలు కానీ ఇక పోట్లీ బటన్స్ కానీ అది మన ఇష్టం అండి, అన్నీ కూడా మనం పెట్టేయచ్చు. ఇలా డబల్ డబల్గా నేను కట్ చేసేసుకున్నాను. చేసుకుని ముందే మనం తయారు చేసుకోవాలన్నమాట ప్రతిది కూడా. ఓకేనా, ఇలా 4 పలకలు ఇలా కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మన మొగ్గలు తయారు చేసుకోవాలి. వేస్ట్ అనేది ఉండకూడదు క్లాత్లలో మనకి ఏదైనా కూడా. ఇలా మూల వైపును చేయడం వల్ల మనకి మొగ్గ అనేది కొచ్చగా కరెక్ట్గా వస్తుందండి. చిన్న మొగ్గలు పెట్టాలి, మనం బోట్ నెక్కైనా దేనికైనా పెద్ద పెద్ద మొగ్గలు అనేవి పెట్టొద్దండి, చూడడానికి లుక్గా ఉండాలి. దీన్ని ఇలా లేస్ లాగా తయారు చేసుకోండి ఫస్ట్, చక్కగా కొంచెం దూరం అయినా కూడా దగ్గర అయినా కూడా ఇలా లేస్ లాగా ఒక 1/2 ఇంచ్ వెడల్పు మీద మనం ఇలా లేస్ లాగా తయారు చేసుకుందాం మొత్తం. ఇలా మనం చక్కగా ఇలా మనం ఒక లేస్ లాగా తయారు చేసుకొని కొంచెం ఒక పాదం మందం ఖర్చు లాగా ఉంచుకొని కుట్టు దగ్గరికి కాకుండా కొంచెం దూరంలో మనం కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఎక్కడైనా డిజైన్ చేసుకోవచ్చు ఫస్ట్. ఇలా తయారు చేసుకుంటే మొగ్గలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తయారు చేసుకోవద్దండి, ఇలా లేస్ లాగా తయారు చేసుకోవాలి దేన్నైనా కూడా. చూడండి ఇలా ఇప్పుడు వేయడానికి కూడా మనకి చాలా సులువుగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్లు తీసుకోండి, లైనింగ్లు తీసుకొని చక్కగా ఇలా ఓన్లీ కింది వైర్కి ఎంతవరకు అయితే సరిపోతున్నాయో అంతవరకు కొలిచి వేసేసుకుందాం. ఓకేనా, ఇలా చూడండి కొంచెం అటు ఖర్చుకి వదిలేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం తిరగడానికి కూడా మనకి వీలుగా ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా మనం చూసేసుకోవాలి. ఓకేనా, ఇలా ఫస్ట్ ఇలా పాదం మందం ఖర్చుతో ఇవి కుట్టేసుకోండి. ఇది కూడా తీసేయండి, ఒకటి ఎగస్ట్రా అనిపించింది అనుకోండి మనకి ఇది తీసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మందం వస్తే మళ్ళీ మూల అనేది తిరగదండి. మనం ఏదైనా మోడల్ కోసమే పెడుతూ ఉంటాం కాబట్టి అంత రిస్క్ పడాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, ఇలా ఇలా తీసేసి కరెక్ట్గా ఇక్కడ దాకానే పెట్టేసుకోండి. ఇలా ఇలా పెట్టేసి దీన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే ఎదురు బొదురు వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూసుకొని చూడండి ఇలా ఇటు నుంచి మనం ఇది వేసుకుంటూ రావాలి పాదం మందం. ఇటు కూడా ఖర్చు వదలాలండి. వదిలేసి ఎక్కడికైతే మనకు అది సరిపోతుందో అక్కడికి ఆ మొగ్గలు తీసేద్దాం. ఇవి ఇక ఉన్నా కూడా మనకి హ్యాండ్స్కో దేనికో ఒకదానికి మనం పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఒక డిజైన్ అనేది ఏదో లైట్గా అలా ఉండాలి అని చెప్పేసి నేను పెడుతున్నాను. మీరు వేరే ఏదైనా కూడా మీరు ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకేనా, మరీ ప్లెయిన్గా ఉన్నా కూడా మంచిగా ఉండదు కదా మనకి, అందువల్ల ఓన్లీ తిప్పి వేసుకుంటున్నాను నేను. మీరు ఒకవేళ ఏదైనా ముక్క కట్టుకోవాలంటే నెక్ కట్టుకోవచ్చు. ఇది క్లాత్ మందంగా ఉంది కాబట్టి నేను తిప్పి వేసి చిన్న కుట్టు పెట్టేసుకుంటున్నాను. నెక్కులు దగ్గర అయినా కూడా మనం ఏదైనా కుట్టు మనకి అనుమానం వచ్చిందన్న దగ్గర కొంచెం దగ్గర కుట్టు పెట్టండి. దగ్గర కుట్టు పెట్టడం వల్ల మనకి మంచిగా ఉంటుంది, చూడడానికి కూడా మంచిగా ఉంటుంది, మనకి గట్టిగా కూడా ఉంటుంది. ఇలా మనం తిప్పి వేసుకోవాలి. ఈ షేప్ ఎలా అయితే ఉందో అలాగే. ఓకేనా, ఇలా పెట్టేసి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా యాజ్ ఇటీస్గా ఇంకో పార్ట్ కూడా మనం కుట్టుకోవాలి. కుట్టుకొని పాదం మందం ఏదైనా కూడా పాదం మందం మనం ఒక దగ్గర ఎంతైతే పట్టామో అంతేనండి. ఇలా పట్టేసుకొని చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. బోర్లించాను, మొగ్గలు అనేవి మధ్యలోకి పోయేటట్టుగా నేను పెట్టేశాను. ఓకేనా, ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఇక దీన్ని మనం చక్కగా కట్టింగ్ చేసేసుకోవాలి. ఈ మూల దగ్గర కుట్టు దగ్గరికి కాట అనేది పెట్టాలి. మళ్ళీ కట్ అయిందనుకోండి మళ్ళీ తర్వాత కుట్లు అనేవి ఊడిపోతూ ఉంటాయి. ఈ మూలని కొంచెం ఇలా తీసేసుకోవాలి. చక్కగా దీన్ని ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అక్కడక్కడ కాట్లు పెట్టేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీ అన్నమాట. ఇలా
ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒకవేళ ఈ డాట్ కూడా మనకు బయటికి కనబడకుండా ఉండాలి అంటే ఇలా మనం లోడింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కుట్టు వేసేసి చక్కగా ఎక్కడ దాకా అయితే మనం డాట్ వేయాలనుకుంటున్నామో అక్కడ దాకా వేసి మనం రివర్స్ తీయొచ్చు. లేదంటే మనం పైన నుంచి ఇదంతా కన్ఫ్యూజ్ అవుతుంది, మనకు పైన నుంచి వేసుకోవాలన్నా కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, దీన్ని అయితే నేను చూపిస్తున్నాను నెక్కు తీపిచ్చి. ఓకేనా, రివర్స్లో ఇలా అలా మనం కుడితే ఈ మొగ్గలు అనేవి ఇలా నెక్కు పైకి వచ్చేస్తాయండి. ఇలా పాదమందం ఖర్చు పెట్టేసుకుని చక్కగా మనం ఎడ్జ్కి వేసుకోవచ్చు. ఇలా పాదమందం కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. చక్కగా మనకి ఈజీ ప్రాసెస్ మనకి అయిపోయింది చూడండి. దీనికి పైపింగ్ వేసుకోవచ్చు, పైనుంచి లేస్ వేసుకోవచ్చు. పైనుంచి లేస్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇలా ఇలా వేసేసి ఇక దీనికి ఉక్సులు పట్టి కాజాల పట్టి విడిగా కట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంకా ఇలా ఉక్సులు పట్టి కాజాల పట్టి పెట్టేసుకొని ఇంకా ఇలా పెట్టేసుకుంటే చూడండి ఎంత అందంగా కనబడుతుందో మనకి. చాలా లుక్గా, చాలా నీట్గా, చాలా అందంగా ఉంది. చూసారు కదా, ఈరోజు వచ్చేసి మనం ఒక డ్రాపే కాకుండా వేరే డిజైన్ పెట్టుకోవడం, దీని లెంత్ ఎంత, దీని వెడల్పు ఎంత, దీని యొక్క మనకి ఆది బ్లౌజ్తో మనం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఒక చిన్న సింపుల్ డిజైన్ కూడా పెట్టేసి చక్కగా నేను కుట్టి మరీ కటింగ్ చేసి కుట్టి మరీ చూపించాను కదా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.